డ్రై ఫ్రూట్స్లో ఎండు ద్రాక్ష అంటే తెలియని వారు ఉండారంటే అతిశయోక్తి కాదు ఎండు ద్రాక్షలో అనేక న్యూట్రిషన్స్ ఉంటాయి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్లో కంటే ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలు ఎక్కువ నీటిలోని పోషక విలువలు తెలియక చాలామంది వీటిని విస్మరిస్తూ ఉంటారు వీటిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే కనుక రెగ్యులర్ డైట్లో తప్పనిసరిగా చేర్చుకుంటారు అయితే వీటిని ప్రతిరోజు ఏ టైంలో ఎంత మోతాదులో ఎలా తీసుకోవాలో చాలామందికి తెలియదు ఈరోజు మనం ఎండు కిస్మిస్ కానీ ఎండు ద్రాక్షని ఎలా తీసుకుంటే మన ఆరోగ్యానికి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి తెలుసుకునే ముందు మీరు మొదటిసారిగా మన విఆర్ మీడియా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్లో కంటే ఎండు ద్రాక్షలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి వీటిలో పోషక విలువలు తెలియక చాలామంది వీటిని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు కానీ వీటిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్ డైట్లు తప్పకుండా తింటారు ఎండు ద్రాక్షులు వివిధ రకాలు ఉంటాయి వీటిలో గోల్డెన్ కలర్లో ఉండేవి రెగ్యులర్గా మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం వీటిలో గ్రీన్ అండ్ బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి ఇలా వివిధ రకాలుగా ఇవి ఉంటాయి ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే వీటిలోని బెనిఫిట్స్ అనేవి మనం రెట్టింపుగా పొందవచ్చు దీనికోసం ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బౌల్ కనీసం ఎనిమిది నుంచి పది ఎండు ద్రాక్షలను వేసి ఇవి మునిగేంత వరకు నీటిని పోసి నానబెట్టాలి ఇవి ఉదయాన్నే బాగా నాని ఉబ్బుతాయి ఇలా నానిన ఈ ఎండు కిస్మిస్ను మీరు పరకడుపున తిని ఆ నీటిని త్రాగాలి లేదా ఇలా నానబెట్టిన ఈ ఎండు కిస్మిస్ను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని నీటిలో కలిపి జ్యూస్లా చేసుకొనైనా త్రాగాలి ఇలా చేయడం వల్ల మన శరీరానికి కలిగే బెనిఫిట్స్ అన్నీ నీ కావు ఈ ఎండు ద్రాక్షలు ఐరన్ కానీ పొటాషియం మెగ్నీషియం ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ మన ఆరోగ్యానికి మంచివి ముఖ్యంగా ఇలా నానబెట్టిన ఈ ఎండు ద్రాక్షల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ మన జీర్ణశక్తిని పెంచడంలో ఎంతో బాగా సహాయపడుతుంది ముఖ్యంగా ఉదయాన్నే ఇలా నానబెట్టిన వీటిని తీసుకుంటూ ఉంటే మీ జీర్ణశక్తి పెరిగి మీకు మలబద్ధకం తగ్గుతుంది దీంతో గ్యాస్ ఎసిడిటీ అజీర్తి కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి అంతేకాదు ఈ సమయంలో మన శరీరానికి అత్యంత అవసరమైన ఇమ్యూనిటీని ఇవ్వడానికి కూడా ఇవి సహాయపడతాయి ఎందుకంటే వీటిలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మన ఇమ్యూనిటీ లెవెల్స్ను పెంచడానికి ఎంతో బాగా సహాయపడతాయి ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో వీటిని రెగ్యులర్గా తీసుకుంటే బ్యాక్టీరియల్ అలాగే ఇతర ఇన్ఫెక్షన్స్ పోరాడే శక్తిని మన శరీరానికి ఇవి అందిస్తాయి అలాగే చాలామంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ ఎండు ద్రాక్షలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మన నోటి దుర్వాసనను తొలగించడంలో ఎంతో బాగా సహాయపడతాయి కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు కూడా ఇలా నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయాన్నే తీసుకోవాలి అలాగే ఈ నానబెట్టిన వీటిని ఈ ఎండు ద్రాక్షలో మైక్రోన్యూట్రిషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మన బోన్ హెల్త్ను మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి దీంతో మీరు కీలనొప్పులతో కానీ ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఇవి మీ ఎముకలను దృఢంగా మార్చి మీ కీల సంబంధిత సమస్యలు జాయింట్ పెయిన్స్ను కూడా తగ్గిస్తాయి అలాగే ఇలా నానబెట్టిన ఈ ఎండు ద్రాక్షలు ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది వీటిని కనుక మీరు ప్రతిరోజు పరగడుపున తీసుకుంటే ఎనీమియా సమస్య కూడా ఉండదు ముఖ్యంగా ఇది మన శరీరంలో టాక్సిన్స్ను కూడా నివారిస్తుంది అలాగే లివర్ హెల్త్ను కూడా మెరుగుపరుస్తుంది ముఖ్యంగా ఎండు ద్రాక్షలో ఫైబర్ కంటెంట్తో పాటు న్యూట్రిషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి దీంతో ఇది మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్ను కంట్రోల్ చేస్తుంది దీని మూలంగా గుండెకు సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులను రాకుండా చూస్తుంది అంతేకాదు ఈ ఎండు ద్రాక్షలో ఉండే నేచురల్ ఫ్రక్టోజ్ అనేది ఎనర్జీ లెవెల్స్ను పెంచుతుంది దీంతో మీరు కనుక ఉదయాన్నే వీటిని తీసుకుంటే మీకు రోజంతా సరిపడే ఎనర్జీని ఇస్తుంది అలాగే మీకు రోజంతా నీరసం రాకుండా చేస్తుంది అలాగే ఈ ఎండు ద్రాక్షను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలను కూడా రాకుండా చూసుకుంటుంది ముఖ్యంగా వీటిలో ఫాలిఫినాలిక్ ఫైటోన్యూట్రిషన్ ఉంటాయి ఇవి ఏంటి అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్స్లా పనిచేస్తాయి అలాగే ఇందులో ఉండే బీటా కెరోటిన్ కెరటోనాయిడ్స్ అనేవి మన కళ్ళకు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి కంటికి సంబంధించిన సమస్యలు కానీ కంటి చూపు తగ్గి బాధపడే వారు ఈ ఎండు ద్రాక్షలను నానబెట్టి ప్రతిరోజు తీసుకోవాలి దీని ద్వారా కంటి చూపు ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే వీటిలో ఒలీనిక్ అయాల్సిన్ ఉంటుంది కాబట్టి మన దంతాల్లో ఉండే బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా మన దంతాలను కూడా రక్షిస్తుంది అంతేకాదు వీటిలో శృంగార శక్తిని పెంచే ఎమిరో యాసిడ్స్ ఆర్జనిన్ కూడా ఉంటుంది వీటిని కనుక ప్రతిరోజు తీసుకుంటే శృంగార సమయంలో బలహీనత లేకుండా సమర్థవంతంగా ఉత్సాహాన్ని కలిగిస్తుంది అలాగే వీటిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ముఖ్యంగా నరాల నిస్సతువు రక్తపోటు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మీరు ఒక రెండు వందల మిల్లిగ్రాముల పాలలో ఒక యాభై గ్రాముల కిస్మిస్ పాలను వేసి తింటూ ఉంటే మీకు ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయి అలాగే ఈ ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో క్యాన్సర్ వైరస్ల అంతు చూస్తాయి ముఖ్యంగా మన చర్మ కణాల్లో రాబోతున్న వైరస్ను ఎంట్రీ దగ్గరే ఆపివేసి మన శరీరంలో బయటకు పంపించేస్తాయి ముఖ్యంగా క్యాన్సర్ కణాల వృద్ధి చెందకుండా క్యాన్సర్కు చిక్ పెడతాయి కేవలం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు ఇలా నానబెట్టిన వీటిలో విటమిన్ సి సెలీనియం జింక్ వంటి పుష్కలంగా ఉంటాయి ఇవి మన చర్మానికి కాపాడి మనం ఎంత యవ్వనంగా ఉండేలా కనిపించేలా చేస్తాయి ముఖ్యంగా చర్మ కణాలు పాడవకుండా చేసి ముసలితనం కానీ మొడుతులు అనేవి త్వరగా రాకుండా చేస్తాయి అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎండు ద్రాక్షలను మరీ ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే వీటిలో తీపి క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తింటే బరువు పెరుగుతారు మరో విషయం ఏంటి అంటే కిస్మిస్ ఎక్కువగా తింటే ఫైబర్ ఎక్కువై కడుపులో గడపడం మొదలవుతుంది దీంతో పొట్ట ఉబ్బడం గ్యాస్ వంటి కొన్ని రకాల సమస్యలు కూడా రావచ్చు కాబట్టి రోజుకు పది మరి ఎక్కువ అయితే ఇరవై ఇంతకు మించకుండా తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉండవు చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి